చేయండి, మాకేం అభ్యంతరం లేదు. ఓకే. కానీ ఈ విధంగా వాదోపవాదాల కోసం సమయాన్ని, మా సమయాన్ని తినడం అనేది మాత్రం న్యాయం కాదు సార్. వాళ్ళ సమయంలో తినమనండి. మీరు వాళ్ళకి ఎంత సమయం ఇచ్చారు దాంట్లో వాళ్ళు ఇష్టం వచ్చినంత వాదోపవాదాలు చేసుకోమనండి, కానీ మా సమయంలో తినడానికి మాత్రం వాళ్ళకి. ఓకే సుబ్రహ్మణ్య గారు, ఇదే కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇందాక చూసుకున్నాం, చెప్పిందే చెప్పడం తప్ప ఏముంది? మీరు ఎన్ని నిమిషాలు ఇచ్చారు, ఎంతసేపు తీసుకున్నారు అధ్యక్ష? కంప్లీట్ చేయండి, లాస్ట్ మినిట్. భీమవరంలో ఈ గోదావరి కృష్ణ అనుసంధానం పైన ఒక సెమినార్ జరిగింది అధ్యక్ష. అలాగే విజయవాడలో ఒకటి జరిగింది అధ్యక్ష. నందిగామలో ఒకటి జరిగింది అధ్యక్ష. రిటైర్డ్ ఇంజనీర్లు, మేధావులు, రైతాంగ నాయకులు అందరూ కూడా కేసీఆర్ని నమ్మవద్దు, కేసీఆర్ మేకవన్య పులి, తన అవసరం కోసం అనుభవం లేనటువంటి, తొందరపాటుతో ఉన్నటువంటి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని బుట్టలో వేసుకొని దీన్ని చేయటం జరుగుతుంది. దీని వలన మనం తీవ్రంగా నష్టపోతాం. కంప్లీట్ చేయండి. నికర జలాలు కోల్పోతాం. నేను కంప్లీట్ చేస్తాను. కంప్లీట్ చేయండి. నువ్వు చెప్పే పనికి వచ్చే మాటలు ఏంటో చెప్పు. ఇది సబ్జెక్ట్ కాదా సార్? ప్లీజ్, ఇది సబ్జెక్ట్ కాదా? మినిస్టర్ గారు, మినిస్టర్ గారు, శ్రీనివాసల్ రెడ్డి గారు, మీరు మాట్లాడండి. సార్ సార్ చాలా సార్, ఓ ప్లీజ్ మీరు కంప్లీట్ చేయండి. శ్రీనివాస రెడ్డి గారు మీరు మాట్లాడండి, మీరు కంప్లీట్ చేయండి. ప్రమాదకరమైన గంటికలు మోగిస్తుంది అధ్యక్ష. భవిష్యత్ తరాలు ఆధారపడి ఉంటుంది. నికర జలాలు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి దీనిపైన జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు తొందర పడకుండా మేధావులతో, ఇంజనీరింగ్ నిపుణులతో, నీటి రంగ నిపుణులతో అందరితో చర్చించి తాపీగా దీనిపైన ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ఆల్రెడీ కృష్ణా నీటిని మొత్తాన్ని దరిదాపు కోల్పోయాం, కోల్పోతున్నాం. ఈ రేపు మిస్టర్ ప్లీజ్ కంప్లీట్ చేయండి. రేపు గోదావరి నీళ్లను కూడా అలా పోతే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎడారైపోద్ది. భవిష్యత్ తరాలు మిమ్మల్ని క్షమించవు అని చెప్పి మిమ్మల్ని శ్రీనివాస రెడ్డి గారు సెలవు తీసుకోండి. శ్రీనివాస రెడ్డి గారు, శ్రీనివాస రెడ్డి గారు మీరు మాట్లాడండి ప్లీజ్. ప్లీజ్ సార్, శ్రీనివాస రెడ్డి గారిని మాట్లాడినివ్వండి. చెప్పండి శ్రీనివాస రెడ్డి గారు, ఒక నిమిషం ఇచ్చారు. శాపనార్థం వల్ల మీరు 23కి వచ్చారు ఈరోజు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆడిపోసుకోవడానికి నెల రోజులు కాల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ కృష్ణ జలాలు పోవడానికి 5 ఏళ్ళు మీరేదో కారణం. ఈ 5 ఏళ్ళ పరిపాలనలో మీరు చేసే అసమర్థత వల్లే ఈరోజు కృష్ణ జలాలు రాలేదని దానికి అర్థం ఉంది. ఆయన ఒక పద్ధతిగా జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రాలతో సన్నిహితంగా ఉంటూ కార్యక్రమాలు చేసుకొస్తుంటే అది చెప్పాల్సింది పోయి అసత్యాలు మాట్లాడతాం. శ్రీనివాస రెడ్డి గారు మీరు మాట్లాడుకోవచ్చు. రాజేంద్ర ప్రసాద్ గారు కూర్చోండి, ఇంకా మీకు ఇచ్చిన టైం అయింది. శ్రీనివాస రెడ్డి గారు కూర్చోండి సార్. శ్రీనివాస రెడ్డి గారు, శ్రీనివాస రెడ్డి గారు మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఈ నూతన ప్రభుత్వం 45 రోజుల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అవకాశం కల్పించినందుకు సభాపతిగా మిమ్మల్ని అభినందిస్తూ, నూతన ప్రభుత్వం గత ప్రభుత్వ బడ్జెట్ కంటే 19.32% ఎక్కువ గ్రోత్తో 227,974.99 భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇందులో మేము మాట్లాడే మాటల్లో మంచి ఉంటే మంచి ఉంటాయి, లేదంటే కొన్ని విమర్శలను సద్విమర్శలుగా తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. ఈ బడ్జెట్ ప్రజారంజకమైన బడ్జెట్గా, నవరత్నాలకు అద్దం పట్టే బడ్జెట్గా స్థూలంగా అనిపిస్తున్నప్పటికీ లోతుపాతల్లోకి వెళ్ళి చూస్తే
మౌలిక సదుపాయాలకు సదుపాయాలను మరిచి సమతుల్యత లోపించిన బడ్జెట్గా ఉంది. అయినప్పటికీ ప్రధానమైన మూడు రంగాలు విద్య, ఈ విద్యకు 35% గత బడ్జెట్ కంటే కేటాయింపులు జరిగాయి. వైద్యానికి 34% గత ప్రభుత్వ కంటే కూడా కేటాయింపులు అధికంగా జరిగాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగం అనుకుంటున్నాం. వ్యవసాయ రంగం వ్యవసాయదారులు చేయడం లేదు, కౌలు రైతులే ఎక్కువ భాగం చేస్తున్నారు. ఆ రంగానికి 81.56% అధిక నిధులు కేటాయించినప్పటికీ దానికి ప్రాణాధారమైన జల వనరులకు తగ్గించడం అనేది చాలా కొంచెం శోచనీయమైన విషయంగా మీ ముందు తెలియజేస్తూ, కొన్ని అంశాలు ఇందులో ప్రధానంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రమాదకరమైన ఆర్టీసీ హెక్టార్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అందుకు కావాల్సిన 1572 కోట్ల నిధులను కేటాయించడము నిజంగానే అభినందించాల్సిన విషయం. అయితే భవిష్యత్తులో వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే క్రమంలో ఒక నిర్మాణాత్మకంగా పబ్లిక్ సెక్టార్ను నిలబెట్టుకుంటే చర్యలు చేపట్టాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. అంతేకాకుండా ఎన్నో బార్ కౌన్సిల్ మీటింగ్స్లో నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కాబట్టి నేను మా గౌరవ ఫ్లోర్ లీడర్ గారు మాట్లాడాం. నెల్లూరులో 2000 మంది లాయర్స్తో మాట్లాడాం. వారు కోరిన డిమాండ్ ఈరోజు నిజంగా న్యాయవాదుల సంక్షేమానికి మీరు 100 కోట్లు కేటాయించడం కాకుండా ఈ జూనియర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి స్టైఫండ్రీ 5000 రూపాయలను మీరు కేటాయించడాన్ని హృదయపూర్వకంగా నేను హర్షిస్తున్నాను. అంతేకాకుండా కార్మికుల వేతనాలను పెంపుదలలో ఎందుకు మీరు మరిచారో లేదంటే మర్చిపోయి ఉంటే ఆ పెంపుదలను మీరు కేటాయించాల్సిందిగా కోరుతున్నాను. ఈ రాష్ట్రం నైపుణ్యత లోపం కలిగిన రాష్ట్రంగా ప్రభుత్వంలో భారత ప్రభుత్వంలో కానీ ప్రపంచంలో కానీ పేరుంది. అటువంటి స్కిల్ డెవలప్మెంట్ దీనికి కూడా నిధులు చాలా తక్కువ మోతాదులో మీరు కేటాయించడం అనేది జరిగింది. అంతేకాకుండా యూత్ అండ్ స్పోర్ట్స్కు చిన్న గత ప్రభుత్వం కేటాయించిందే 500 కోట్లు అనుకుంటే దానికంటే తక్కువ నిధులను కేటాయించడాన్ని భవిష్యత్తులో మీరు సర్దిద్దుకోవాల్సిందిగా కోరుతున్నా. నేను వ్యవసాయం ఈరోజుకి కూడా చేసే ఒక చిన్న రైతును పెద్ద రైతును కూడా కాదు. నాకు వ్యవసాయం అంటే ప్రాణం. అటువంటి విషయంలో మన రాష్ట్రానికి ఈరోజు ప్రాణాధారమైన పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ పోలవరానికి ఇంకనూ కంప్లీట్ చేయాలంటే 59,000 కోట్లు కావాలి. అసలు పోలవరం ప్రాజెక్టులో అత్యధికమైన నిధులు నిర్వాసితులను వాళ్లకు పునరావాసం కల్పించేది, ఇప్పటికే అది 34,000 కోట్లు ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎందుకో నిర్వాసితులకు సంబంధించిన రిహాబిటేషన్ ఫండ్ ఏదైతే ఉందో అది నేను ఇవ్వను అని చెప్పడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇందులో అధికార పక్షం, ప్రతిపక్షం, ఇక్కడున్న బీజేపీ నాయకులు కూడా జాతీయ ప్రాజెక్ట్ అయినప్పుడు మొత్తం వ్యయం, అందులో వ్యయం అంటూ అత్యధికమైన 3/4 వ్యయము పూర్తిగా నిర్వాసితులకు కట్టించే డబ్బే. ఆ డబ్బును కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చే దానికోసం మనం చక్కటి కృషి చేయాల్సిన అవసరము ఉన్నది. కాబట్టి జాతీయ ప్రాజెక్టుగా మీరు బాధ్యతలు తీసుకున్నారు, తప్పులేదు. జాతీయ ప్రాజెక్టులు మనం శ్రీశైలం గడిలో కట్టుకున్నప్పుడు కానీ నాగార్జున సాగర్ కానీ నిర్మించినప్పుడు